హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. పాత బస్తీ వాసులకు మెట్రో సేవలు అందించడమే లక్ష్యంగా 2,000 కోట్ల అంచనాలతో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో రైలు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 8న ఫలక్నుమాలో మెట్రో రైలు పునరుద్ధరణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అయితే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎన్నో ప్రణాళికలు రచిస్తున్న నేపథ్యంలో మనం చూసినట్లయితే గత ప్రభుత్వం నిర్మించి వదిలేసినటువంటి హైదరాబాద్ మెట్రో రైల్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. మనం చూసినట్లయితే ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైల్ ఏదైతే జూబ్లీ బస్టాప్ నుంచి ఫలక్నామా వెళ్ళవలసినటువంటి మెట్రో రైల్ ఏదైతే ఉందో దాన్ని ఎంజీబీఎస్ బస్టాప్ వరకు మాత్రమే కొనసాగించి తర్వాత దాన్ని నిలిపివేయడం జరిగింది. గత ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో ఇక్కడ పాత బస్తీలో ఉండేటువంటి ప్రజలకైతే ఈ యొక్క మెట్రో సేవలను కొనసాగించలేని పరిస్థితిలో వదిలేసినటువంటి ఒక మెట్రో రైలు నిర్మాణం చివరి అంకం దగ్గర అయితే మనం ఉన్నాం. ప్రస్తుతం ఎంజీబీఎస్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క మెట్రో రైలు నిర్మాణాన్ని ఇక్కడి నుంచి ఫలక్నామా ధరకు కూడా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కొనసాగించడానికి ముఖ్యంగా శ్రీకారం చుట్టినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఈ నెల 8వ తేదీన ఈ యొక్క ఎంజీబీఎస్ నుంచి మెట్రో రైలు నిర్మాణాన్ని ఫలక్నామా వరకు కూడా కొనసాగించేందుకు ఆ యొక్క నిర్మాణ పనులకైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నాడు. ముఖ్యంగా మనం చూస్తే ఈ యొక్క ఎంజీబీఎస్ బస్టాప్ నుంచి ఫలక్నామా వరకు అయితే 4 మెట్రో రైల్వే స్టేషన్లను కూడా నిర్మాణం చేపట్టేందుకు అయితే ఈ యొక్క మెట్రో రైల్ ఇప్పటికే అధికారులు నివేదికలు రూపొందించడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఈ రూట్లో సాలార్జంగ్ మ్యూజియం, అదేవిధంగా చార్మినార్, షాలిబండ ఫలక్నామా స్టేషన్లను కొత్తగా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మనం చూస్తే ఈ ప్రాంతానికి సంబంధించి దారుల్సిఫా నుంచి మొదలుకొని ఫలక్నామా వరకు కూడా ఉన్నటువంటి ప్రాంతాలను కలుపుకుంటూ వెళ్ళేటువంటి యొక్క మెట్రో రైలును తొలి మెట్రో రైల్వే స్టేషన్ ఎంజీబీఎస్ తర్వాత చారిత్రాత్మక కట్టడమైనటువంటి యొక్క మ్యూజియం దగ్గర అయితే ఏర్పాటు చేయనున్నారు. ఈ మ్యూజియంతో పాటు సాలార్జంగ్ మ్యూజియంతో పాటు అనంతరం చార్మినార్ కూడా చారిత్రాత్మక సందర్శనాత్మకమైన ప్లేస్ కావడంతో ఈ రెండు ప్రాంతాలకు కూడా కేవలం 500 మీటర్ల దూరంలో, సాలార్జంగ్ మ్యూజియంకు ఎదురుగా ఒక 500 మీటర్లు, అదేవిధంగా చార్మినార్కు ఆనుకొని ఒక 500 మీటర్ల దూరంలోనే మెట్రో రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టేందుకైతే ఇప్పటికే మెట్రో రైల్వే అధికారులు అయితే ప్రణాళికలు రూపొందించిన నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఈ మెట్రో రైల్ నిర్మాణానికి సంబంధించి రూపాయలు 2,000 కోట్ల రూపాయల అంచనా బడ్జెట్తో అయితే 5.5 కిలోమీటర్ల పొడవు ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు అయితే 5.5 కోట్ల రూపాయలతో ఈ యొక్క మెట్రో రైల్ నిర్మాణానికి శంకుస్థాపనలు ఈ నెల 8వ తేదీన సాయంత్రం అయితే ఫలక్నామాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ యొక్క క్రమంలో మెట్రో రైలు ఎక్కడైతే కొనసాగుతూ ఉందో ఈ మెట్రో రైలు కింద ప్రాంతం అంతా కూడా 100 ఫీట్ల పొడవు అయినటువంటి రోడ్లు కలిగి ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైతే మెట్రో రైల్వే స్టేషన్ ఉందో అక్కడ 120 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందడమే లక్ష్యంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ యొక్క బడ్జెట్ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 20% బడ్జెట్, అదేవిధంగా కేంద్ర సహకార 30% బడ్జెట్తో పాటు మరొక 50% ఏదైతే నిధులు ఉంటాయో వాటిని బ్యాంకుల ద్వారా జైకా లాంటి సంస్థల నుంచి కూడా రుణాలను పొంది తద్వారా వెనువెంటనే ఇక్కడ పాత బస్తీ వాసుల కల సాకారం చేయడం కోసం, ఎందుకంటే గతంలో నుంచి కూడా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది. పాత బస్తీ వాసులకు ఇప్పటివరకు మెట్రో రైలు అంటే కూడా తెలియదు. అక్కడ పూర్తి స్థాయిలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఆ ప్లేసులన్నీ కూడా షాపింగ్ మాల్స్ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క నిర్మాణంతో సుమారు 1,100 కట్టడాలకు కూడా పాత బస్తీ వాసులకు ఇబ్బందులు కలగనున్నప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తూ ల్యాండ్ అక్విజిషన్ చేసుకుంటూ అయితే పూర్తి స్థాయిలో ఈ మెట్రో రైలును నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యంగా అక్కడ ఏదైతే ఫలక్నామా ఉందో ఫలక్నామా నుంచి కూడా మైలార్దేవిపల్లి నుంచి అయితే చంద్రాయణ గుట్టకు కూడా తీసుకువెళ్ళి చంద్రాయణ గుట్టలో అయితే అక్కడ పూర్తి స్థాయిలో ఈ యొక్క మెట్రోకి సంబంధించినటువంటి ఒక ఇంటర్జంక్షన్ కూడా ఏర్పాటు చేసి రెండు ప్రాంతాల నుంచి వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా అక్కడ మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకునేందుకు వీలుగా అయితే మెట్రో రైల్ కనెక్టివిటీ నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. ప్రస్తుతానికైతే ఈ యొక్క మెట్రో రైల్ ఎంజీబీఎస్ నుంచి మనం చూస్తే ఫలక్నామా వరకు 4 మెట్రో స్టేషన్ల ద్వారా అయితే ఈ యొక్క సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకుపోతా ఉన్నారు. కెమెరామెన్ హుస్సేన్తో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.